దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిశారని ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్డీఏ కూటమికి గానీ లేదా ఇండియా కూటమికి గానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మద్దతు చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా ఉన్న నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినట్టు కూటమి ముఖ్య నేతలను ఢిల్లీలో కలిసినట్లుగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇది వైరల్ కావడం గమనార్హం. ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు జేడీయూ టీడీపీ మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. దీంతో జేడీయూ టీడీపీ మద్దతు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్లు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఒక ఫేస్బుక్ వినియోగదారుడు నితీష్ కుమార్ బాబు ఢిల్లీకి చేరుకుని ఇండియా కూటమికి చెందిన నాయకులను కలిశారని పాత ఫోటోను షేర్ చేస్తూ క్రింద రాశారు. అలాగే మరో వినియోగదారుడు ఇండియా కూటమి నేతలతో భేటీ అయ్యేందుకు నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్లారని పోస్ట్ చేశారు. అయితే ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు అన్నీ కూడా 2023 నాటివి. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ని ఏర్పాటు చేయడానికి నితీష్ కుమార్, రాహుల్, మల్లికార్జున ఖర్గే మొదలగు వారు సమావేశం కాగా అప్పుడు తీసిన ఫోటో ఇది అని తేలిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.